కడప జిల్లా వివేక హత్య కేసు విచారణను సిబిఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు సిబిఐ అధికారులు బుధవారం కూడా హత్యకు సంబంధించిన పలువురు వ్యక్తులను విచారించారు. దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇటీవల వివేక కుమార్తె వైఎస్ సునీత ప్రెస్ మీట్ పెట్టి త్వరగా హత్య కేసును ఛేదించి నిందితులను పట్టుకుని న్యాయం చేయాలని కోరడంతో సిబిఐ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. 4 రోజుల నుంచి పులివెందులలో సిబిఐ అధికారులు తిష్టివేసి పులివెందుల పట్టణానికి చెందిన ఓ సెల్ పాయింట్ మిల్క్ డైరీ నిర్వాహకులతో పాటు హత్యకు సంబంధించిన పలువురు నిందితులను ఆర్ఎండ్బి అతిథి గృహంలో విచారించారు. ఇప్పటి వరకు వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డితో పాటు వివేక పిఏలు హిదయతుల్లా కృష్ణారెడ్డి, వివేక తోటమాలి రాజశేఖర్లను సిబిఐ అధికారులు విచారించారు. ఇంకా పలువురిని విచారించే అవకాశం ఉంది. సిబిఐ లేనా? సిబిఐ పా.